సీఎం సాహబ్ కి చెప్తా ఉన్నాం జగన్ రెడ్డి గారికి ముందు 10,000 రూపాయలు విడుదల చేయండి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపు మీరు 35,000 రూపాయలు విడుదల చేయకపోతే మీరు అసెంబ్లీ ముట్టడికి సిద్ధం కండి అక్కడ గొడవలు అవుతాయా ఏమవుతాయా అవన్నీ మీ పద మీరు చూసుకోండి మేము రైతులందరిని తీసుకొస్తాం రాష్ట్ర నలుమూలల నుంచి రైతాంగనందరిని తీసుకొస్తాం యువత నిరుద్యోగం నిరుద్యోగంతో ఉన్న యువతంతా ఒకసారి కదిలి రండి అసెంబ్లీకి మాట్లాడదాం ఎందుకు ఉద్యోగాలు ఇవ్వరు ఎందుకు అభివృద్ధి రాదు ఎన్ని తెలుసుకుందాం ఎందుకంటే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంట మంచిగా మర్యాదగా అయ్యా సీఎం గారు పెద్దలు బాబు గారు అంటే మాట అంటే ఏం చేస్తావా అప్పుడు రోడ్ల మీదకి రావా అసెంబ్లీలు ముట్టడి చేయవా చేస్తాం బలంగా చేస్తాం అందుకని సంసిద్ధంగా ఉండండి రైతులు కన్నీరు తుడుద్దాం ఎందుకంటే మనకి రైతు అన్నం పెట్టే రైతు ఏడిస్తే అది మనకి క్షేమం కాదు మన ఎవరికి కూడా అందుకని జనసేన రైతు కోసం ఉంది రైతు కన్నీరు తుడుస్తుంది ఈ 84 లక్షల మంది రైతులకి వారి కుటుంబాలకి మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ నాకు దారిలో వస్తూ ఉంటే ఇందాక దారిలో వస్తూ ఉంటే అడిగాం అసలు మీకు నష్టపోయారు కదా కనీసం వచ్చే పంటకి విత్తనాలు ఇచ్చారని అడిగాం మీరు కనుక్కున్నారా ఎవరైనా రైతుని విత్తనాలు ఇచ్చారని కనుక్కోండి విత్తనాలు ఇవ్వలా పోనీ వాలిపోయిన పంటని కొన్నారా అంటే కొనలా మరి దేనికి 151 మంది ప్రజాప్రతినిధులు దేనికి వాళ్ళ కార్లు తిరగడానిక వాళ్ళు 1,000 కోట్లు సంపాదించుకోవడానిక వాళ్ళ ఇసుకని దోచేయడానిక మధ్య మీద డబ్బులు సంపాదించడానిక లేదా మైనింగ్ అడ్డగోలుగా దోచేయడానిక ఇందుగా మీ అధికారం కట్టబెట్టింది ఒకసారి మీరు కూడా ఆలోచించాలి మీకోసం నిలబడే జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది మాట్లాడితే ఉంటారు సినిమాలు అంటే సినిమాలు చేసుకుంటా మరి రాజకీయం చేస్తున్నాం సినిమాలు చేస్తాం మరి రాజకీయం చేస్తున్నామంట అవునయ్యా వీళ్ళందరూ చేసేవా వీళ్ళంతా చేస్తుంది అంటే జగన్ రెడ్డి గారికి సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు మైనింగ్ లేదు పేపర్లు లేవు పాప ఏమీ లేవు 1,000 కోట్లు లేవు ఉన్న ప్రజాప్రతిని అందరూ సాక్షాత్ గాంధీ మహాత్ములు అందరూ ఎవరి దగ్గర పాపం కేవలం కద్దరు పంచి కట్టుకొని ఏమంటుందని కళ్ళాయి గుడ్డేసుకొని పాపం రాజకీయం చేస్తాను వాళ్ళకి డబ్బులు లేవు మళ్ళీ కేవలం అనుక్షణం మా ప్రజలు చెప్పి రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఏం చేయరు పాపం పాప అసలు ఏ పని చేయకుండా కేవలం రాజకీయాల కోసమే కేవలం ప్రజాక్షేమం కోసే ఉంటే మరి మీకు ఫ్యాక్టరీలు దేనికమ్మా మీకు కాంట్రాక్టర్స్ దేనికి మీరు కాంట్రాక్ట్లు ఎందుకు తీసుకుంటున్నారు అంటే మీ పనులు మీరు చేసుకోవచ్చు మీ 1,000 కోట్లు మీరు దోచేసుకోవచ్చు కానీ మేము కష్టపడి ఏదో పని చేసుకొని బ్రైడ్ల మీదకి వచ్చి ప్రజల కోసం వస్తే మేము సినిమాలు చేస్తుంటే ఖాళీ సమయాలు చేస్తున్నాం మీరు అంత ఖాళీ సమయాలు మీరు ఏం చేస్తారు పేకాట ఆడతారు పేకాట క్లబ్బులు ఆడుతున్నారు పేకాట క్లబ్బులు పెట్టే మీరు కూడా మమ్మల్ని విమర్శిస్తే ఏమా నా నోరు మంచిది కదబ్బా తల్లి బిడ్డ న్యాయంగా పోదాం అంటే పోదాం అలా కాకుండా మీరు నోటికి వచ్చింది మాట్లాడితే కూడా నాకు మిమ్మల్ని ఎలాగ చేప ముళ్ళు ఎలా ఒలుస్తామో అలా ఒలవగల నాకు ఒక సత్తు ఉంది ఆ సత్తా ఉందమ్మా కానీ ఆ రెచ్చగొట్టు రాజకీయం పద్ధతి కాదు అవసరం మేరకు వాడతాం ఇప్పుడున్నా తప్పదు అనుకుంటే శృతి మించితే మీరు కూడా ఓ పని చేయండి మీ పేపర్లు మూసేసుకోండి మీ టీవీ మీడియాలు మానేసుకోండి లేదంటే మొత్తం కూర్చోబెట్టి మీ వ్యాపారాలు బంద్ చేసుకోండి మీ కాంట్రాక్ట్లు బంద్ చేసుకోండి మీ ఇసు కాంట్రాక్ట్లు బంద్ చేసుకోండి మీ మద్యం షాపులు బంద్ చేసుకోండి అప్పుడు రాజకీయం చేయండి అప్పుడు నేను కూడా సినిమా రాజకీయం చేస్తాను సింగపూర్ ప్రజాప్రతినిధుల్లాగా వీళ్ళు జీతాల మీద బతుకుతారు ఇంతమంది రైతులు నష్టపోయారు మీరు అడగలేపారు ఒక రైతుకి 1,000 రూపాయలు ఇవ్వచ్చు కదా 2,000 రూపాయలు జేబుల్లో నుంచి ఏ నాన్నయ్యా ఆయన పేరు ఏదో నాన్నలే ఏం గుర్తుపెట్టుకుంటామా నాన్నలు ఎక్కువైపోయారు పోనీ ఆయన ఇచ్చారు 1,000 రూపాయలు అడగండి ఇచ్చారు 1,000 రూపాయలు రైతుకి మీరేం మాట్లాడతారు వాళ్ళు అందుకని దయచేసి మీరేం భయపడకండి
ఇది ప్రజాస్వామ్యం. మనకి హక్కు ఉంది, మనకి న్యాయం జరిగినప్పుడు మనకి గళం ఇప్పే హక్కు ఉందో మనకి. భయపడద్దు మీరు. నేను భయపడను, నేను అందుకే రోడ్ల మీదకు ఉన్నా. ఓడిపోయినా రోడ్ల మీద ఉన్నా, ఓడిపోయినా మీకోసం వచ్చాం, నిలబడతాం మేము. భయపడితే పనులు అవ్వవు. నోరేసుకొని బూతులు తిట్టా భయపడి ఇళ్లలో కూర్చుంటావా? నోరేసుకుంటే ఇళ్ళ ముందుకు వస్తాం. జాగ్రత్త, ఎక్కువ మాట్లాడద్దు మీరు, పద్ధతిగా ఉండండి. నోరు మీ ఒక్కరికైనా ఉంది? మీరైనా పెట్టి పుట్టారా? మీరు ఏ మాకు భయాన్ని అనుకుంటున్నారా? ఒకటే చెప్తున్నాం, ఈ ఎమ్మెల్యే గారికి చెప్పండి, ఏదో నానిగారంట ఆయన చెప్పండి, చెప్పండి. మీ సీఎం సాబ్కి చెడుతులు కొట్టించాలి, పని చూడవా వెళ్ళి రైతులు గారి పని చేయవా. పవన్ కళ్యాణ్ తిడితే మా మంత్రి పదవి పదిలంగా ఉంటుంది అనుకోండి, తిట్టండి, నాకేముంది, సంతోషం ఏముంది. కానీ న్యాయం చేయండి, రైతులు కానగా నిలబడండి. పవన్ కళ్యాణ్ తిట్టండి, పోనీ వచ్చిన మంత్రి పదవి మీద రైతులకి ఏదైనా చేయండి. అలా కాకుండా కూర్చోబెట్టి మీ సీఎం మీ మంత్రుల పదవి కోసం నన్ను తిడి మీరు కూర్చుంటే మీరు ఏం పోయింది? దానికి కూడా ప్రయోజనం చేయట్లేదు, దానికి కూడా ఏం ప్రయోజనం దానికి? అందుకని ఒకటే చెప్దాం, వాళ్ళు పద్ధతిగా ఉంటారా ఉన్నారు? 35,000 రూపాయలు ఇచ్చారా లేదా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోపు, లేదా అసెంబ్లీ ముట్టడి ఖాయం? ఇదే మీకు తెలియజేసుకున్న మమ్మల్ని. అంటే ఇందాక మాట్లాడుతున్నప్పుడు రైతులకి విత్తనాలు ఇవ్వలా, ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వలేదు, వాళ్ళ కనీసం అవసరాలకి, వ్యవసాయ అవసరాలకి వచ్చే పంట వేసుకోవడానికి వచ్చే ఖర్చులు ఇవ్వలేదు ఇప్పుడు దాకా. అలాగే నివర్ తుఫాన్ వల్ల నష్టపోయింది ఒక వరి రైతే కాదు, మినుములు వేసిన వాళ్ళు నష్టపోయారు, పత్తి వేసిన వాళ్ళు నష్టపోయారు, పచ్చిమిర్చి వేసిన వాళ్ళు నష్టపోయారు. అలాగే తీర ప్రాంతం అంతా ముఖ్యంగా మత్స్యకార్మికులు నష్టపోయారు. ఈ రోజున మత్స్యకార్మికుల కోసం మేము అండగా ఉంటాం. మత్స్యకార్మికులకి మీరు ఏ విధంగా అండగా నిలబడతారు ఒకసారి వైసీపీ ప్రభుత్వం ఇక్కడున్న స్థానిక ఉన్న ఆ నాని అనే ఒక ఎమ్మెల్యే గారు కూడా నిర్ణయించుకోవాలి. ఓట్ల సమయంలో కనిపించడం కాదు, బయటికి రండి, తిరగండి, ప్రజలు ఎలా ఉన్నారు, ఏ క్షేమ ఏం చేస్తున్నారు. మాట్లాడితే పొద్దున మైకులు పెట్టి పవన్ కళ్యాణ్ తిట్టడం కాదు, అండగా నిలబడండి. ఓ నన్ను రోడ్ల మీద తిట్టేస్తే మీ దానికి కాదు, మీరు నిలబడండి, అండగా ఉండండి వాళ్ళకి. ఇదే పద్ధతిగా మీరు 35,000 రూపాయలు ఇస్తే మంచిది, లేదంటే మటుకు ఈ పర్యావసానానికి భవిష్యత్తు పరిస్థితులకి మీరే బాధ్యులు అవుతారు. మేము మటుకు మీరు 35,000 రూపాయలు ఇవ్వకపోతే మీ అసెంబ్లీ ముట్టడి ఖాయం, దానికి సంసిద్ధంగా ఉండండి.